అందరికి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. మార్నింగ్ కార్డియాక్ అరెస్ట్ ఏమైనా జరిగిందా? మార్నింగ్ ఏమైనా మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ జరిగిందా? ఎట్లా చనిపోయింది? ఇప్పుడు ఎవరికి నిన్న చెప్పినట్టు కార్డియాక్ అరెస్ట్లో ఉన్న పేషెంట్ ఇంటెన్సివ్ కేర్లో ఎప్పుడైతే మల్టిపుల్ ఆర్గన్స్ పని చేయదని మేము చెప్పాం కదా, ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ సపోర్ట్ ఇటువంటి సపోర్ట్స్ ఇస్తాం. అది మ్యాక్సిమం ఇచ్చిన తర్వాత మనకి ఇంకేం మిగలదు మెడిసిన్లో. ఓకే, దాంతో ఏమవుతుందంటే, ఎందుకంటే ఆయనకు మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ కూడా అయింది, హైపాక్సిక్ ఇంజురీ అంటాం, మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఎవరికి అవుతుందో అప్పుడు ఈ ఆర్గన్స్ను సపోర్ట్ చేయదు. చేయనప్పటికీ అది అలాగనే యూనో కొన్ని గంటల్లో కొంతమంది ఒక రోజు రెండు రోజుల్లో వాళ్ళు బ్రతకలేరు. నిన్న ఉదయం మా కాంటినెంటల్ హాస్పిటల్స్కి వచ్చారు, ఆయన కార్డియాక్ అరెస్ట్తో వచ్చారు. ఇంట్లోనే ఎస్ప్రో తప్పిందని తెలిసింది, అది ఎంతసేపు ఎన్ని గంటలు ఆ విషయం మాకు తెలియదు. కానీ హాస్పిటల్కు రాగానే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా 20 నిమిషాల్లో ఆయన మళ్ళీ ఆయనకు హార్ట్ రిధమ్ తీసుకొచ్చాము. కార్డియాక్ అరెస్ట్ నుంచి సిపిఆర్ చేసి సో వీఆర్ ఏబుల్ టు డూ దాట్ వెరీ ప్రాంప్ట్లీ. కానీ ఎంతసేపు ఇంట్లో ఆయనకు అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు, ఎంతసేపు స్పృహ తప్పిందో అది తెలియదు. ఏమన్నారండి? అండి, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు అనౌన్స్ చేస్తా అని చెప్పారు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి వారు వారిని ఇంటికి తీసుకెళ్తారు, అక్కడ నుంచి వేరే ప్రోగ్రామ్ అంతా మీరు ఫ్యామిలీ మెంబర్స్తో కనుక్కోండి. ఒక టైం చెప్పారు వారు. ఓకే, నెక్స్ట్ కపుల్ 1 or 2 hours లో అనుకుంటున్నాం. అందరు ఉన్నారండి, కుటుంబ సభ్యులు హాస్పిటల్ రూమ్లోనే ఉన్నారు. వాళ్ళు ప్రతి 6 గంటలకు వచ్చి చూస్తూ పోతున్నారు. సో నేను చెప్పినట్టు వాళ్ళతో క్లోజ్గా రాత్రి అంతా కూడా అందరు డాక్టర్స్ మేల్కొని వాళ్ళతో సంభాషించి ఈ నిర్ణయానికి వచ్చాము. నిన్న సాయంత్రం అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. మార్నింగ్ కార్డియాక్ అరెస్ట్ ఏమైనా జరిగిందా? ఇప్పుడు ఎవరికి నిన్న చెప్పినట్టు కార్డియాక్ అరెస్ట్లో ఉన్న పేషెంట్ ఇంటెన్సివ్ కేర్లో ఎప్పుడైతే మల్టిపుల్ ఆర్గన్స్ పని చేయదని మేము చెప్పాం కదా, ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ సపోర్ట్ ఇటువంటి సపోర్ట్స్ ఇస్తాం. అది మ్యాక్సిమం ఇచ్చిన తర్వాత మనకి ఇంకేం మిగలదు మెడిసిన్లో. ఓకే, దాంతో ఏమవుతుందంటే, ఎందుకంటే ఆయనకు మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ కూడా అయింది, హైపాక్సిక్ ఇంజురీ అంటాం, మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఎవరికి అవుతుందో అప్పుడు ఈ ఆర్గన్స్ను సపోర్ట్ చేయదు. చేయనప్పటికీ అది అలాగనే యూనో కొన్ని గంటల్లో కొంతమంది ఒక రోజు రెండు రోజుల్లో వాళ్ళు బ్రతకలేరు. నిన్న ఉదయం మా కాంటినెంటల్ హాస్పిటల్స్కి వచ్చారు, ఆయన కార్డియాక్ అరెస్ట్తో వచ్చారు. ఇంట్లోనే ఎస్ప్రో తప్పిందని తెలిసింది, అది ఎంతసేపు ఎన్ని గంటలు ఆ విషయం మాకు తెలియదు. కానీ హాస్పిటల్కు రాగానే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా 20 నిమిషాల్లో ఆయన మళ్ళీ ఆయనకు హార్ట్ రిధమ్ తీసుకొచ్చాము. కార్డియాక్ అరెస్ట్ నుంచి సిపిఆర్ చేసి సో వీఆర్ ఏబుల్ టు డూ దాట్ వెరీ ప్రాంప్ట్లీ. కానీ ఎంతసేపు ఇంట్లో ఆయనకు అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు, ఎంతసేపు స్పృహ తప్పిందో అది తెలియదు. ఏమన్నారండి? అండి, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు అనౌన్స్ చేస్తా అని చెప్పారు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి వారిని ఇంటికి తీసుకెళ్తారు, అక్కడ నుంచి వేరే ప్రోగ్రామ్ అంతా మీరు ఫ్యామిలీ మెంబర్స్తో కనుక్కోండి. ఒక టైం చెప్పారు వారు. ఓకే, నెక్స్ట్ కపుల్ 1 or 2 hours లో అనుకుంటున్నాం. అందరు ఉన్నారండి, కుటుంబ సభ్యులు హాస్పిటల్ రూమ్లోనే ఉన్నారు. వాళ్ళు ప్రతి 6 గంటలకు వచ్చి చూస్తూ పోతున్నారు. సో నేను చెప్పినట్టు వాళ్ళతో క్లోజ్గా రాత్రి అంతా కూడా అందరు డాక్టర్స్ మేల్కొని వాళ్ళతో సంభాషించి ఈ నిర్ణయానికి వచ్చాము నిన్న సాయంకాలం. ఓకే,